వెట్రివేలు మురుగనక్కు అరవహర ఇవాళ అన్నంలోకి ఎంతో రుచికరమైనటువంటి మరొక ఆదరవ తయారు చేసి చూపిస్తున్నానంటే ఏమిటంటేను దోసకాయతో పెరుగు పచ్చడి అండి. ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది, చేసుకోవడం సులభం, రుచి చాలా అమోఘంగా ఉంటుంది. దీనికి కావలసిన వస్తు సామాగ్రి ఏమిటంటేను నేను ఒక దోసకాయ తీసుకున్నానండి, దాంతోపాటు కొన్ని పచ్చిమిరపకాయలు, చిక్కని కమ్మని పెరుగు ఇక్కడ అట్టే పెట్టుకున్నాను, కాస్త ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క, అలాగే ఆవాలు, మెంతులు, మినప్పప్పు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కాస్త నూనె, ఇవే దినుసులండి. ముందుగా ఈ పెరుగును కవ్వంతో చిలక్కొట్టండి, నీళ్లు పొయ్యవద్దు. ఈ పెరుగు కమ్మగా ఉండాలండి, పుల్లగా ఉంటే బాగోదు. ఇప్పుడు కడిగి పెట్టుకునే దోసకాయకి పైనుండేటటువంటి చెక్కు తీసేసుకుందామండి. దోసకాయ నీళ్ళ తరిగిన తర్వాత ఒకసారి రుచి చూడండి. ఒక్కొక్కసారి దోసకాయలో చేదు వస్తుంది, చేదు వస్తే కనుక ఈ పచ్చడికి దోసకాయ పనికిరాదండి. అలాగే ఈ పచ్చడిలో గింజలు వేసే పనేం లేదు, కానీ ఈ గుజ్జు తీసేసి మనం ఒక పాత్రలో పెట్టుకుంటే దోసకాయ పప్పులోనే వేసుకోవచ్చు, అలాగే టమాటా పప్పులో వేసుకోవచ్చు, ఆనపకాయ పప్పులో వేసుకోవచ్చు, లేదా ఈ గుజ్జుతో మనం అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు అండి. అవన్నీ మీకు నేను సావధానంగా చెప్తాను. అదేకాక ఒక్కొక్కసారి దోసకాయ గింజలు కూడా చేదొస్తాయండి. చేదు వచ్చినట్టయితే దేనికి పనికిరాదు, చేదు రాకపోతే కనుక ఈ గుజ్జును మనం పలు విధాలుగా ఉపయోగించుకోవచ్చండి వంటకంలో. ఈ దోసకాయలో ఉండేటటువంటి గుజ్జు అంతా తీసి ఈ పాత్రలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకోండి. ఒకసారి ఏంటంటే దోసకాయకి, దోసకాయ గింజలకి కూడా చేదు వస్తుందండి. చేదు వచ్చినట్టయితే మనకి ఇది పనికిరాదు, చేదు రాకపోతే మనం వాడుకోవాలండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ దోసకాయ గుజ్జు అంతా ఇందులో వేసేసి మెత్తగా ముద్దాడుకు పట్టుకొద్దామండి. ఇందులో నీళ్లు పోయవలసిన అవసరం లేదు, పొయ్యకూడదు కూడాను. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గుజ్జాడికి పట్టుకొచ్చానండి. ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసేసుకుని వడగొట్టేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా పిప్పి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక సాధనం తీసుకుని ఈ దోసకాయని ఈ విధంగా సన్నగా తురిమేసుకోండి. ఇప్పుడు ఈ తురిమిన దోసకాయల్లోంచి నీళ్ళన్నీ పిండేసుకోవాలండి. నీళ్ళన్నీ పిండేసుకున్న తర్వాత మనం ఈ పిప్పిని మనం ఈ పాత్రలో వేసేసుకోవాలి, పక్క పాత్రలో. అది దోసకాయను పిండగా వచ్చిన ఈ నీళ్ళను మనం పారపోయకూడదండి. ఇందాక మనం గుజ్జాడుకున్నాం కదండి, అందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళతో మనం చారు పెట్టుకోవచ్చు, లేదా మనం పప్పు పులుసు పెట్టుకోవచ్చు, లేదా మనం ఏదైనా పప్పు వండుకునేటప్పుడు అందులో ఇది కలిపేసుకోవచ్చండి. సరే ఇది పక్కన ఉంచండి, దీని సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ గుజ్జును మనం ఒక్కసారి ఇలా విడదీసేసుకుని ఇందులో సరిపడ పెరుగు వేసుకోవాలండి. ఎక్కువ అక్కర్లేదు, ఎంతవరకు అవసరమో అంతవరకు పోసుకోవాలి. అది ఒకసారి ముందు కలిపేసుకుందాం, తర్వాత కావాలంటే వేసుకుందాం, లేకపోతే లేదు. పెరుగు చూసి చూసి వేసుకోండి, కావాల్సింది వేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకోండి చాలండి. ఈ విధంగా గట్టిగా ఉంటే చాలండి, మరీ పలచగా ఉండకూడదు. చూడండి ఇది ఈ విధంగా ఉండాలన్నమాట. దీనికి కాసేపు పక్కన పెట్టేయండి చెప్తాను. మురుగా అరవగరప్ప. ఇప్పుడు ఈ గిన్నెలో మనం దోసకాయ గుజ్జు ఆడుకున్న ఈ నీళ్ళని ఇందులో వేసేద్దామండి. ఇందులో కాస్త చింతపండు, ఇటుకడి పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం నీళ్లు, అలాగే ఓ పచ్చిమిరపకాయ, కాస్త కరివేపాకు, ఇందులో కాస్త రసం పొడి, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నానండి ఆ పొడి, ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చారులోకి పోపు పెట్టుకోవడం కోసం పక్క పొయ్యి వెలిగించి పాత్ర పెడుతున్నానండి. కొంచెం నూనె వేస్తున్నాను. ముందుగా కాస్త ఇంగువ పొంగిస్తున్నానండి. ఇంగువ పొంగిందండి, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పావు చెంచాడు ఆవాలు, అలాగే ఒక నాలుగు మెంతులు, కాస్త జీలకర్ర, ఓ ఎండుమిరపకాయ ముక్క, వేగిపోయిందండి, పొయ్యి కట్టేస్తాను. ఇప్పుడు ఈ పోపుని తీసుకొచ్చి చారులో వేసేద్దాం. ఇదిగో పొంగించిన ఇంగువ ఒక్కసారి వేసేసి రోట్లో ఇలా దంచేసి ఆ ఇంగువ కూడా చారులో వేసేస్తాను. ఇంతే అయిపోయింది దోసకాయ గింజలతో చారు అన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉపయోగించుకున్నామో, ఏది పడేసేది ఏమీ లేదు. ఒకసారి రుచి చూసుకోండి, పులుపు తక్కువైతే పులుపు వేసుకోండి, ఒకవేళ రసం పొడి తక్కువైందంటే రసం పొడి వేసుకోండి. నేను వేసినవన్నీ సరిపోయాయి, నీళ్ళు కూడా సరిపోతే ఇంకెంత మించి పలచగా అక్కర్లేదు. చాలు, ఇలా చాలు. ఇంక మరిగింది కదా, ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి పొయ్యి కట్టేసుకుందాం. ఈ చారు మరిగింది, ఇంక పొయ్యి కట్టేశాను. సరే అక్కడ దోసకాయ గింజలతో చారు అయిపోయింది కదా, దాని సంగతి పక్కన వదిలేయని చెప్తాను. ఇప్పుడు మనం పెరుగు పచ్చళ్ళలోకి పోపు వేసుకోవడమే తరువాయి. ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించి ఈ పాత్ర పెడుతున్నానండి.
ఇందులో కొంచెం నూనె వేస్తున్నాను. ఈ పెరుగు పచ్చళ్ళలో కూడా ఇంగువ కావాలండి. కాస్త ఈ మాత్రం ఇంగువ పొంగిస్తున్నాను. ముందుగా ఈ ఇంగువ పొంగిందండి, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే నూనెలో 2 కమ్మని పచ్చిమిరపకాయలు వేగి వేగకుండా ఉండాలి. చాలండి, ఇలా వేగితే చాలు, మరీ వేగిపోకూడదు. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని చెప్తాను. ఇప్పుడు ఈ నూనెలో 1 పావు చెంచాడు ఆవాలు, 1-4 మెంతులు, అలాగే కాస్త 1 పావు చెంచాడు మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఇంకో 2 మిరియాలు, మిరియపు గింజలు మీకు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది. ఒక ఎండుమిరపకాయ ముక్క, అలాగే 1 చూపు వాసి అల్లం చాలు. అంత వేయక్కల కొంచెం, అలాగే కాస్త కరివేపాకు. పోపు వేగిపోయింది, పొయ్యి కట్టేశానండి. ఇప్పుడు ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పోపును తీసుకొచ్చి పెరుగు పచ్చళ్ళలో వేసుకోవాలి. వేడి వేడి పోపు కనుక మనం ఈ పెరుగు పచ్చళ్ళలో వేస్తామంటే పెరుగంతా విరిగిపోయి పలచగా అయిపోతుందండి. కాబట్టి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకుందాం. అలాగే ఈ పెరుగు పచ్చడిలో నేను పసుపు వేయటం లేదండి. మీకు కావాలంటే పసుపు వేసుకోండి, నేనైతే పసుపు వేయటం లేదు. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఇంగువ పచ్చిమిరపకాయలు పూర్తిగా చల్లారేయండి. చల్లారిన తర్వాత మనం రోట్లో వేసుకు దంచుకోవాలండి. ఇంగువ పూర్తిగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసుకుని కచ్చా పచ్చగా దంచుకోవాలి, పూర్తిగా మెత్తగా నలగొట్టకూడదు. ఈ సగం సగం నలిగిన పచ్చిమిరపకాయలు ఇంగువ ముద్దని ఇందులో వేసేసుకోవాలి, పచ్చళ్ళలో మనం వేసేసుకోవాలి. అలాగే దాంతోపాటు రుచికి సరిపడ ఉప్పు, ఉప్పు ఎప్పుడైనా తక్కువ వేసుకోండి. ఎక్కువైతే మనం తీసుకోలేం కానీ తక్కువైతే కలుపుకోగలం. ఒకసారి ఉప్పు రుచి చూసుకోండి, ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి. నాకు సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ పోపు కలిపేసుకుందామండి. ఇప్పుడు చివరిలో కాస్త కొత్తిమీర, అంతే అయిపోయింది. చారులో కొత్తిమీర వేయడం మర్చిపోయాను, ఇంకా చారులో కూడా వేసేస్తానండి. అంతే, చూసారు ఎంత బాగుందో, చూసారా ఇలా ఉండాలన్నమాట. చారులో కొత్తిమీర వేయడం మర్చిపోయాను, కాస్త కొత్తిమీర వేసేస్తున్నాను, కలిపేస్తున్నానండి. ఇదిగోండి, ఇవాళ మనం తయారు చేసుకున్న దోసకాయ గింజలతో చారు సిద్ధపడిపోయింది. చూసారా ఎంత బాగుందో చూసారండి. అలాగే పెరుగు పచ్చడి కూడా సిద్ధపడిపోయింది, దోసకాయ పెరుగు పచ్చడి. చూస్తున్నారండి ఎంత చక్కగా ఉందో, చూస్తున్నారా బాగుందండి. ఇదండి చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న దోసకాయ పెరుగు పచ్చడి, దోసకాయ గింజలతో తయారు చేసుకున్న రసం లేదా చారు సిద్ధపడిపోయాయి. ఎంత కమ్మగా ఉంటుందో, ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పలేం. ఇది వేడివేడి అన్నంలోకి, చద్దనంలోకి, చపాతీలు, పూరీలు, పుల్కాల్లోకి, అలాగే ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి, రుచికరంగా ఉంటుంది, చలవ చేస్తుంది, అస్సలు వేడి చేయదు. అలాగే ఆవకాయ అన్నంలో కూడా నంచుకోవడానికి చాలా రుచికరంగా ఉంటుందండి. అలాగే దోసకాయ గింజలతో రసం పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, దోసకాయ గింజలు ఎక్కడా చేదు లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం దోసకాయ గింజల్లో చేదు వచ్చినా ఈ రసం అంతా పాడైపోతుందండి, చేదు చేదుగా ఉంటుంది. కాబట్టి దోసకాయ గింజలు ఎక్కడ చేదు లేకుండా ఉంటేనే ఈ దోసకాయ గింజలను ఈ విధంగా ఉపయోగించుకోండి, లేకపోతే ఆ గింజలు పడేసేసేయండి. గతంలో నేను ఇదే రీతిలో కేరా దోసకాయతో పెరుగు పచ్చడి తయారు చేసి చూపించానండి. ముఖ్యంగా ఊరగాయల కాలంలో మనం అనేక రకాల ఊరగాయలు పెట్టుకుంటాం కదండి, అటువంటిప్పుడు ఇలాంటి పెరుగు పచ్చడి తయారు చేసుకుని మనం ఊరగాయల్లో ఈ పెరుగు పచ్చడి నంచుకున్నట్టయితే చాలా రుచికరంగా ఉంటుందండి, వేడికి చలవ చేసి పెడుతుంది ఈ పెరుగు పచ్చడి. ఈ పెరుగు పచ్చడిని మనం అన్నంలో కలుపుకు తినేటప్పుడు ఇంగువ సువాసన తగులుతూ పచ్చిమిరపకాయలు సగం సగం నలిగి ఉన్నాయి కదండి, ఆ సగం సగం నలిగినటువంటి పచ్చిమిరపకాయలు, అలాగే పోపులో వేసినటువంటి మిరియాలు, అల్లం ముక్కలు పంటి కింద పడుతూ చాలా రుచికరంగా ఉంటుందండి, తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ పెరుగు పచ్చడిని, ఈ రసాన్ని తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి దోసకాయ పెరుగు పచ్చడి మరియు దోసకాయ గింజలతో తయారు చేసినటువంటి చారు యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు, మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు, శుభం భూయాత్. ఉంటానండి మరి.